జనవరి 31 మొదలుకొని ఫిబ్రవరి 2వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ధర్మారం మండల వైద్యాధికారి సంపత్ రెడ్డి తెలిపారు. నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో డ్రాప్స్ పంపిణీ కోసం మండల వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలియో చుక్కలపై ఎలాంటి అపోహలకు గురి కావద్దని, 5 సంవత్సరాల పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంపై మండలంలోని ఆరోగ్య కార్యకర్తలతో మండల వైద్యాధికారి సంపతిరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై ఆరోగ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ధర్మారం మండలం వ్యాప్తంగా 30 గ్రామాల్లో 4291 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించినట్టుగా తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం రోజు పోలియో బూత్లో ఫిబ్రవరి 1 మరియు 2వ తేదీలో ఇంటింటా తిరిగి పోలియో డ్రాప్స్ వేయాలని ఆయన ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. పల్స్ పోలియో డ్రాప్స్ పై ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవద్దన్నారు మండల వైద్యాధికారి సంపద్ రెడ్డి. 5 సంవత్సరాలలోపు పిల్లలకు 2 చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పోలియో డ్రాప్స్ వేసుకోవాలని, ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మనకు నేషనల్ ఇమ్యునైజేషన్ డే జనవరి 31 రోజున పల్స్ పోలియో బూత్ యాక్టివిటీ అనేది మన మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో 25 పల్స్ పోలియో బూతులు, 1 ట్రాన్సిట్ బూత్తో కలిపి 26 బూతులతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. టోటల్ మన మండల వ్యాప్తంగా 30 విలేజ్లలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. 0-5 ఇయర్స్ ఎలిజిబుల్ చిల్డ్రన్ మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఇప్పటివరకు 4291 మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ హై రిస్క్ ఏరియాస్ అంటే ఇటుకబట్టీలు కావచ్చు, కన్స్ట్రక్షన్ సైట్స్ కావచ్చు, ఏదైనా బ్రిక్లింగ్స్ ఇంకా ఏదైనా ఇతర పరిశ్రమలు ఉన్న చోట్ల కావచ్చు, అందరినీ కూడా 4291 మందికి కూడా మనం జనవరి 31 మొదలుకొని ఫిబ్రవరి 2వ తారీఖు వరకు, అంటే ఫస్ట్ రోజు బూత్ యాక్టివిటీ, ఫిబ్రవరి 1 అండ్ 2 రోజున డోర్ టు డోర్ యాక్టివిటీ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది.